మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ. లూకాసువార్త 6:26. నిన్ను మెచ్చుకునేవాడు దేవుడే, నీకు ప్రతిఫలం దయచేవాడు దేవుడే. దేవుడు అంతరేంద్రములను పరిశోధించేవాడు, హృదయ రహస్యాలను ఎరిగినవాడు. మనుషులు పైరూపాన్ని చూస్తారు, దేవుడు హృదయాన్ని చూస్తాడు. మనుషులు చెడ్డవారిని మంచివారు అంటారు, మంచివారిని చెడ్డవారు అంటారు. వారు తప్పుడు సర్టిఫికెట్ ఇస్తారు, నీ వద్ద నున్నది లాక్కోవడానికి ముఖస్తుతి చేస్తారు, నిన్ను కొనియాడతారు, చివరికి నిన్ను శ్రమల పాలు చేస్తారు. వాక్యమును పఠించి ప్రార్థించి దేవుని స్తుతిస్తే తన సన్నిధి ముఖ కాంతిలో మన స్థితి తెలుస్తుంది. హృదయపూర్వకంగా దేవుని పాదాల చెంత తగ్గించుకుని కృప దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నిన్ను నీవు తగ్గించుకో, హెచ్చించబడదవు. దినదినం ప్రభు కొరకు చనిపో, పునరుత్థాన శక్తిని పొందుకుంటావు. యేసుక్రీస్తు ప్రభునందు రక్షణ మారు మనసు పొంది ఆయన నామంలో బాప్తిసం తీసుకొని లోకానికి వేరై పరిశుద్ధత కలిగి ప్రత్యేకింపబడి వధు గుంపులో ఉండినచో ఎత్తబడదవు. దేవుడు నిన్ను శ్రమల నుండి తప్పించి ప్రత్యేకపరిచి నిన్ను దీవించునుగాక. ఆమేన్.